నాకు నాకు పాదయాత్రలో వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం, వాళ్ళు ఆకాంక్షించిన దాని ప్రకారం ఈ రోజున వైఎస్ఆర్ జయంతి రోజున రైతు దినోత్సవంగా ఏటా ప్రతి ఏటా జరుపుకునేటట్టుగా చేస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను ప్రతి రైతన్నకు. నాన్నగారి పుట్టినరోజున జయంతి రోజున రైతు దినోత్సవంగా జరుపుకోవడము అనంటే, ఈ ప్రకటన నా నోట్లో నుంచి రావడము అనంటే దాని అర్థం ఆ ప్రకటన మన అందరి భుజస్కంధాల మీద ఎక్కువ బాధ్యతను మోపుతుంది. రైతు దినోత్సవంగా నాన్న పుట్టినరోజును మనం డిక్లేర్ చేయడము అనంటే దాని అర్థం మన ప్రభుత్వం మీద రైతుల పట్ల చూపించాల్సిన బాధ్యత మరింతగా పెరుగుతుంది అన్న సంగతి మన ప్రభుత్వానికి తెలుసు అని చెప్పడానికి కూడా పూర్తిగా గర్వంగా చెప్తా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను అని చెప్పి. మే మాసం వచ్చేసరికి రైతన్నలకు తోడుగా ఉండేందుకు, పంట సాగుకు రైతన్న సన్నద్ధమయ్యేసరికి, ఆ రైతన్నకు పెట్టుబడి కోసం రైతన్న ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ప్రతి రైతన్నకు రైతన్న చేతిలో ఏకంగా 12,500 రూపాయల ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టే కార్యక్రమం రైతు భరోసా. ఈ కార్యక్రమం మనం అధికారంలోకి వచ్చేసరికి జూన్ మాసం అయిపోయింది, మే దాటిపోయింది అని చెప్పి రైతన్న అవస్థలు పడే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ఈ పథకం రేపు సంవత్సరం మే మాసంలో ఇవ్వాల్సిన పథకమైనా కూడా రైతన్న కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని 7 నెలల ముందుకే తీసుకొచ్చాం. రబీ సీజన్ మొదలయ్యే నాటికి అక్టోబర్ 15 డేట్ ఇచ్చాం. ఆ అక్టోబర్ 15 డేటున ప్రతి రైతు కుటుంబానికి ఏకంగా 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టబోతా ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నానని చెప్తా ఉన్నా మీ అందరితో. ఈ ఒకే ఒక నెలలోనే ఆ రైతన్నల తరపున విత్తన బకాయిలకు సంబంధించిన, గత ప్రభుత్వం చేసిన విత్తనాలకు సంబంధించిన బకాయిలు 384 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిగా తీర్చేసేయండి అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాం. ఆదేశాలు ఇవ్వడమే కాదు, మళ్ళీ విత్తనాలు కొనుగోలు చేసేందుకు మార్కెట్ నుంచి ఎంత ఖర్చైనా పర్వాలేదు కొనుగోలు చేయండి, చేసి ప్రతి రైతుకు కూడా అందించండి అని చెప్పి చెప్పాం. మేము ఇలా చెప్పాం కాబట్టి, చేశాం కాబట్టి గత సంవత్సరం 2018 ఖరీఫ్లో చూస్తే వీళ్ళు చెనక్కాయ విత్తనాల కోసం అని చెప్పి వీళ్ళు సప్లై చేసింది ఎంత అని చూస్తే 3,18,000 క్వింటాలు సప్లై చేశారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన ప్రభుత్వం ఇప్పటికే 3,57,000 క్వింటాలు సప్లై చేసే కార్యక్రమం ఇవాళ చేయబోతా ఉన్నామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఇన్నిన్ని ఇబ్బందుల మధ్య అధికారం చేపట్టిన తర్వాత కూడా అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు నెల తిరక్క మునిపే అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి శ్రీకారం చుట్టాం. చుట్టడమే కాదు, ఈ సంవత్సరం అక్షరాల రైతుల కోసం, పంట రుణాల కోసం అక్షరాల 84,000 కోట్ల రూపాయలు రుణాలు అందించాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నాం. పంట రుణాలు తీసుకున్న రైతులు గడువులోగా తిరిగి చెల్లిస్తే ఆ రుణాల మీద ఇక ఏమాత్రం కూడా వడ్డీ కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తా ఉన్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మన రైతన్నకు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి విముక్తి చేయించడానికి ఈ చర్యలు తీసుకోవడమే అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఇచ్చిన మాట ప్రకారం రైతన్నలకు పగటి పూటే ఉచితంగా కరెంటు ఇవ్వాలని, 9 గంటల పాటు రైతన్నలకు పగటి పూటే కరెంటు ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు అధికారులందరినీ పిలిచారు. రైతులకు 9 గంటలు ఉచితంగా పగటి పూటే కరెంటు ఇస్తామని చెప్పి ఎన్నికల వేళ మాటిచ్చాం, ఎన్నికల ప్రణాళికలో చేర్చాం, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం, అది వెంటనే అమలు కావాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఇచ్చిన వెంటనే ఆ అధికారులు 60% ఫీడర్లకు పూర్తిగా కరెంటు 9 గంటల పాటు పగటి పూటే కరెంటు ఇచ్చే సౌకర్యం ఉంది, వెసలుబాటు ఉంది అని చెప్పి చెప్పారు. వెంటనే 60% ఫీడర్లకు ఏదైతే 9 గంటల పాటు పగటి పూటే కరెంటు ఇచ్చే వెసులుబాటు ఉందో వెంటనే దానికి కరెంటు ఇవ్వమని చెప్పి 9 గంటల పాటు ఉచితంగా కరెంటు ఇవ్వమని చెప్పి ఆదేశాలు జారీ చేశాం. రైతన్నలు అల్లాడుతూ ఉన్నారు అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు 2013-14 వరుసగా జల తుఫాను వచ్చి రైతులు ఇబ్బందులు పడిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ 2,300 కోట్ల రూపాయలు ఎగరగొట్టాడు.
ఇదే పెద్ద మనిషి అదే ఎగరగొట్టే ధోరణిలో భాగంగా చివరి సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చే చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయే చివరి సంవత్సరంలో కూడా ఎగరగొట్టడం కోసం పూర్తిగా 2,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు. అయినా ఆయన పెట్టిన బకాయిలను రైతుల పక్షపాతిగా రైతుల తరపుననే నిలబడేందుకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా 2,000 కోట్ల రూపాయల రైతుల తరపున ఇన్పుట్ సబ్సిడీ గత ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆ డబ్బును కూడా మనమే ఇస్తామని చెప్పి కూడా సంతకాలు చేశామని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నానని చెప్తా ఉన్నా మీ అందరితో కూడా. రైతన్నలకు ఉచిత విద్యుత్ అందించడమే కాకుండా మెట్ట ప్రాంత రైతుల కష్టాలన్నీ కూడా తెలిసిన వ్యక్తిగా, ఈ ప్రాంతంలో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న కారణాలు తెలిసిన వ్యక్తిగా, ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు బోర్లు వేసుకుంటూ రైతన్నలు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి 200 బోర్లు 175 నియోజకవర్గాలలో 200 బోర్లు పూర్తిగా కొనుగోలు చేసి ప్రతి రైతన్నకు ఉచితంగా బోర్లు వేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం ఇదే సంవత్సరంలో అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. ఇదే కడప జిల్లాలో పక్కనే స్టీల్ ప్లాంట్ కనిపిస్తుంది. ఇవాళ నేను మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నా, డిసెంబర్ 26వ తారీఖున ఇక్కడికి మళ్ళీ జగన్ అనే నేను వచ్చి అదే స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తాను అని చెప్పి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. డిసెంబర్ 26వ తారీఖున శంకుస్థాపన చేసి 3 సంవత్సరాలలోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేసి మీ అందరికీ అందిస్తానని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. లైక్ కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.